రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా, అంటే ఒక దాంట్లో అసెంబ్లీ ఉంటుంది ఇంకో దాంట్లో అసెంబ్లీ ఉంటుంది, లదక్ అయితే జమ్మూ కాశ్మీర్. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు సార్ మనం? అది మరీ దారుణం. ఇంకా మొదటిదాన్నైనా కనీసం నేను మాట్లాడి చేసి ఉండాల్సింది అని ఇప్పటికైనా మాట్లాడాలని చెప్తున్నాను. కానీ రెండవది భారతదేశం యొక్క ఫెడరల్ సూత్రాలకు, సమాఖ్య సూత్రాలను నిలువున తెగనరికినటువంటి చర్య అది. ఇంతవరకు దేశంలో ఒక రాష్ట్రంతో సంప్రదించకుండా ఆ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అడిగి అవునన్నా కాదన్నా లేదా ఒప్పించి మెప్పించి నొప్పించి చేశారు, కానీ ఏకపక్షంగా చేయలేదు. ఇలా చేయడం మొదలు పెడితే ఏ రాష్ట్రానికి గ్యారంటీ ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ ఇందాక ఉదాహరణ చెప్పాలంటే అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం మూడవ అధికరణాన్ని కూడా వాడుకోవచ్చు అనేది. మూడవ అధికరణం కూడా ఏకపక్షంగా సంప్రదించాలి. వాళ్ళు చెప్పినట్టే చేయనక్కర్లేదని చెప్పింది, కానీ కేంద్రం ఇష్టానుసారం చేయొచ్చు అని చెప్పలేదు. రెండు నిబంధనలు రాష్ట్రపతి సంబంధిత రాష్ట్రాన్ని అడగాలి. ఇక్కడ ఏమంటారు, గవర్నర్ని అడిగామంటారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం అండి, గవర్నర్ కేంద్ర ప్రతినిధి. రాష్ట్రపతి నియమించాడండి, మీరు నియమించిన ఆయన మీరు అడగడం ఏంటి? రాష్ట్రపతిని మీరే నియమి, రాష్ట్రపతే గవర్నర్ నియమిస్తాడు, గవర్నర్ తీసేమ రాష్ట్రపతి పొమ్మంటే పోతాడు. ది గవర్నర్ ఎంజాయ్స్ ఆఫీస్ అట్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని ఉంటుంది రాజ్యాంగంలో. గవర్నర్ను రాష్ట్రపతి ఎప్పుడైనా తీసేయచ్చు, మొన్న కూడా ఎవరినో తీసేశారు కదా. అలాంటి ఆయనతో సంప్రదించడం ఏంటండి? ఎవరితో సంప్రదిస్తారు మీరు? అది హాస్యాస్పదం కదా. ఇంకోటి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ చూసాం మనం, అది వరకు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ జరిగింది కదా, ఇష్టమైనా కష్టమైనా అది జరగలేదు కదా. ఇక్కడ ఇంకొక చివ ముఖ్యమైన అంశం, మళ్ళీ మొదటి అధికారం ఏం చెప్తుంది, ఇండియా రాష్ట్రాల సమాఖ్య అని చెప్తుంది. రాష్ట్రాలు కలిస్తే దేశం అయింది, కానీ కేంద్రం నుంచి రాష్ట్రాలు రాలా. మీరు రాష్ట్రాలను ఇష్టానుసారం ముక్కలు చేయకూడదు. కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలు చేశారు, కానీ గోవా, త్రిపుర, ఢిల్లీ వీటన్నింటినీ కూడా పాండిచ్చారు. ఇలా వాటి హోదా అలా పెంచుతూ పోయారు. ఢిల్లీ విషయంలో కొంచెం ముందు వెనకలు ఒకసారి ఉంచారు, తీశారు, మళ్ళీ ఇచ్చారు, ఇదంతా ఉంది. కానీ ఇప్పుడు ఇది కూడా ఢిల్లీ లాగానే ఉంటుంది కదా సార్? అంటే వాళ్ళ అంటే ఒక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఉంటుంది ఖచ్చితంగా. కేంద్రం కూడా ఎందుకు అలా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? సెక్యూరిటీ రీజన్స్ పరంగా కేంద్రం కూడా భద్రత. అసలు సెక్యూరిటీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఢిల్లీకి శ్రీనగర్కు అపార్థాలు ఉండడం వల్లే వచ్చింది. మీ మీద అవిశ్వాసం, ఢిల్లీ పెత్తనం మా మీద ఎక్కువైపోయింది అని వాళ్ళు అంటున్నారు. అటువంటిప్పుడు మేము నేరుగా పెత్తనం చేస్తాము, అందులో మరి ఒక లడక్ అనేదాన్ని తీసేసి అచ్చంగా దానికి అసెంబ్లీ కూడా లేదు, మేమే పాలిస్తామన్న తర్వాత పెత్తనం పెరుగుతుందా తగ్గుతుందా? కాబట్టి వాళ్ళలో అపార్థాలు లేకపోతే అసంతృప్తిలో ఉంటే అవి పెరుగుతాయా తగ్గుతాయా? మూడవది, ఇతర రాష్ట్రాల్లో కూడా సందేహాలు కలుగుతాయా లేదా? ఫెడరల్ మన మన ఘనత వహించిన టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, తెలుగు పార్టీ వీళ్ళందరూ కూడా ఫెడరల్ అనే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి బలపరిచారు కదా. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం జరిగినప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు? తమిళనాడులో డిఎంకే ఉంది, డిఎంకే వ్యతిరేకిస్తుంది, కానీ అన్నా డిఎంకే మేము ద్రవిడ సూత్రాల నుంచి అన్నా డిఎంకే ఎలా బలపరుస్తుంది? ఆప్ కూడా బలపరిచింది మరి. ఆప్ ఢిల్లీలో గవర్నర్ను పాలనతో ఉక్కిరి బిక్కిరై కోర్టులో కేసేశారు, వాళ్ళు కూడా బలపరిచారు. కాబట్టి దేశంలో ఏంటంటే కేంద్రీకృత పెత్తనం ఎక్కువైపోయింది, కాబట్టి మనం తలవంచక తప్పదనే అభిప్రాయం. బీజేపీ హిందూ ముస్లిం సమస్య కోణంలో చూసి ఇలా చేశారని కూడా అనుకోవచ్చా? ఇది కూడా పబ్లిక్లో ఉన్న వేరే కారణమే లేదు, వేరే కారణమే లేదు. వాళ్ళు కాశ్మీర్ సమస్యను, మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో, లడఖ్లో బౌద్ధులు, జమ్మూలో హిందువులు, శ్రీనగర్లో కాశ్మీర్లో ముస్లింలు ఉన్నారు కాబట్టి, వాళ్ళు దీన్ని ఒక హిందూ ముస్లిం సమస్యలాగా చేశారు కాబట్టి వాళ్ళ త్రీ కోర్ ఐడియాస్లో దీన్ని కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు మేము ఘనకార్యం సాధించాం, ఇంతకాలం ఎవరు చేయడం దేశానికి వచ్చిందని కూడా మేము చేసాం అని ఇతర చోట్ల. కాశ్మీర్లో గెలుస్తారో లేదో, అసలు ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియదు, గెలవచ్చు కూడా. ఎందుకంటే మిగతా పార్టీలు బహుశా బహిష్కరిస్తాయి, ఇదివరకు కూడా బహిష్కరించాయి. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ అవి బహిష్కరిస్తే వీళ్ళు గెలవచ్చు, కానీ పాలించగలరా లేదా నేను చెప్పలేను. అలాగే అంతర్జాతీయ సమాజం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. కానీ ఈ నేపథ్యంలో కనుక చూస్తే వాళ్ళ ఉద్దేశాలు ఇతర చోట్ల. దాన్ని మేము తలాకు రద్దు చేసాం, మేము రామ మందిరానికి పూర్తి సన్నాహాలు చేసి 67 ఎకరాలు స్వాధీనం చేసుకోవడానికి ఉత్తర్వులు కూడా ఇచ్చాం. ఇది ఒక కాశ్మీర్లో కూడా మేము చేసామని, ఇది మెజారిటేరియన్ మెజారిటీ మతస్థులను ఆకర్షించడానికి ఇది పనికొస్తుంది. ఇండియాలో చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, వాళ్ళందరిలో కూడా అనేక రూపాల్లో ఈ భావం వెళ్ళిపోయింది. ఇప్పటికే మొన్న మీతోనే మాట్లాడాను, 49 మంది కళాకారులు కాబట్టి ఇది చాలా ఏదో ఘనకార్యం జరిగిపోయింది.
క్షేత్రస్థాయిలో విషయాలు నిర్దేశిస్తాయి తప్ప రాజ్యాంగంలో ఉన్న సూత్రాలే నిర్దేశించవు. నిర్దేశిస్తే ప్రపంచంలో దేశంలో చాలా పరిణామాలు జరిగి ఉండేవి. ఇందిరాగాంధీ గారు ఒక్క కలం పోడితో మొత్తం ఎమర్జెన్సీ పెట్టారు. కాబట్టి ఇప్పుడు 370 కూడా అంతే. అంతర్జాతీయంగా చూస్తే అంటే ఇది అమెరికా లాంటి దేశాల పాత్ర ఇందులో ఉందని లాస్ట్ క్వశ్చన్. అంతర్జాతీయంగా అమెరికా నేను మధ్యవర్తిత్వం వహిస్తాను అది ఇది అంటున్నప్పుడు, రెండోది ఆఫ్ఘనిస్తాన్లో మేము 2 రోజుల్లో తేల్చేస్తామని ట్రంప్ ఈ మధ్య అంటున్నప్పుడు ఈ పరిణామం జరిగింది. అమెరికా నుంచి పెద్ద అగ్రహోదగ్రహమైన స్పందన రాలేదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాలేదు, పాకిస్తాన్ నుంచి కూడా రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో అవగాహనకు వస్తున్నారు. తాలిబాన్లు అమెరికా అవగాహనకు వస్తే పాకిస్తాన్ పంట పండుతుంది. సో మన చుట్టూ పాకిస్తాన్, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్లు వీళ్ళందరితో కూడిన ఒక వలయం ఏర్పడబోతుంది. ఇటువంటి సమయంలో తాలిబాన్లు ఖాళీ అయిన వాళ్ళు, రకరకాల అరాచక శక్తులు ఏమవుతారో ఎటొస్తారో మనకు తెలీదు. ఇటువంటి సమయంలో మనం కాశ్మీరీలను మరింతగా కలుపుకొని వాళ్ళు విశ్వాసం పొంది ఉంటే అది మనకు ఒక అభేద్య దుర్గంలాగా తయారైంది, సహజ కవచంలాగా. కానీ ఇప్పుడు జరిగింది దానికి రివర్స్. అంటే మనకు అమెరికా మీద నమ్మకం మోదీ గారికి ఎక్కువగా, అందుకే ట్రంప్ గారిని కలిసారు. ట్రంప్ గారు అందుకే ఆయన చెప్పాడు కదా నన్ను అడిగాడని. ఇంతవరకు ఆయన చెప్పాడు కానీ అది నిజం అని మోదీ ఖండించారా? ఎస్, నేను అడగలేదు. అందులో నిజం లేదు, నేను అడగలేదు అది నిజం కాదని ఖండించారా? మోదీ గారు ఖండించారా? పార్లమెంట్ ఖండించింది లేకపోతే విదేశాంగ శాఖ వాళ్ళు వీళ్ళు తప్ప పర్సనల్ స్టేట్మెంట్ లేదన్న. పర్సనల్ స్టేట్మెంట్ అందులో నిజం లేదు అనేది అనిపించింది, కానీ అది నిజం కాదు అనలేదు. నిజం కాదు అని నిజం లేదు. నేను ఇలా అన్నాను, రవి గారు ఇలా అన్నారని మీరు చెప్తారు, అనలేదని మీరు, నేను కదా చెప్పాలి. మోదీ ఈజ్ నాట్ టెల్లింగ్. సో ఆయనకు అమెరికా మీద, ట్రంప్ మీద ఏవో భ్రమలు ఉన్నాయి. కాబట్టి ఇది వాళ్ళది సాల్వ్ అయింది కాబట్టి మంది కూడా మన జోలికి రాలని ఆయన అనుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా కూడా మన మీదకి పాకిస్తాన్ ద్వారానో లేదా ఇంకో దేశం ద్వారానో రాదు, ఇదే మంచి సమయం అని చెప్పేసి కూడా. చైనా గురించి పదే పదే మాట, చైనా ఇండియా ఘర్షణ పడ్డాయి, చైనా ఇండియా రెండు పెద్ద దేశాలు, వీటి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, ఇదంతా కూడా నిజమే. కానీ పాకిస్తాన్ అంత బాధ్యతారహితంగా చైనా ఎప్పుడు ప్రవర్తించలేదు. రేపు కూడా మోడీ గారు చైనా అధ్యక్షుడిని కలవబోతున్నారు, ప్రతి చోట కలుస్తున్నారు. పాకిస్తాన్ ప్రధానిని కలవడానికి మనం ఇంతవరకు ఒప్పుకోలేదు, సందేశం కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. సో చైనా ఇండియా సంబంధాలు, చైనా పాకిస్తాన్ సంబంధాలు ఒకటే అని ఎవరైనా చైనా వ్యతిరేకులు, కమ్యూనిస్టు వ్యతిరేకులు అంటే వాళ్ళ పరిజ్ఞానానికి మనం జేజేలు పలకాల్సిందే. చైనాకు ఇండియాకు వైరుధ్యాలు ఉన్నాయి, డెఫినెట్గా ఇవి రెండు ప్రత్యర్థి దేశాలుగానే ఉండొచ్చు, నేపథ్యం కూడా అదే. కానీ బాధ్యత కలిగిన దేశాలు ఇవి, పెద్ద దేశాలు, చరిత్ర కలిగిన దేశాలు. రెండోది వీటి మధ్య సంబంధాలు ఉండేవి కొన్ని ఉన్నాయి, షాంఘై కోఆపరేషన్ అని రకరకాల రూపాల్లో ద్వైపాక్షిక సంబంధాలు కూడా ఉన్నాయి. అమెరికాని ఎదుర్కోవాలంటే మన ఇద్దరం ఎంతో కొంత కలవక తప్పదనే ఒక స్పృహ కూడా ఉంది. ఇవేమి పాకిస్తాన్కు లేవు. కాబట్టి అమెరికాకు కావాల్సింది తన ప్రయ హూ ఎవర్ రూల్స్ అమెరికా, అమెరికా షుడ్ రూల్ ది వరల్డ్ అనేది వాళ్ళు ఒకటే ప్రిన్సిపల్. కాబట్టి ఈ సమయంలో తాలిబాన్లను అమెరికా విముక్తి చేస్తే వాళ్ళు కాశ్మీర్లో ఏం చేస్తారన్నది కూడా పెద్ద ప్రశ్న. వీళ్ళందరూ ఇట్లా రెచ్చగొట్టడానికి ఇవన్నీ కూడా, అందుకే మీరు ఇంగ్లీష్ పత్రికలన్నీ చూస్తే. ఇంకోటి ఏమో లీగల్గా కూడా దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు. గతంలో నెహ్రూ ఐక్యరాజ్య సమితికి పోవడం వల్ల రిజల్యూషన్ 47 అని ఒకటి ఆమోదించారు. పాకిస్తాన్ అక్కడ ప్లెబిసైడ్ పెట్టాలి ఏదో కొన్ని పెట్టారు. సో ఆ 47 రిజల్యూషన్ అన్నది ఇప్పుడు పాకిస్తాన్ దాన్ని ముందుకు తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్తుంది కాదు, వెళ్ళలేదు అని ఒక వాదన. ఎందుకంటే వాళ్ళు కూడా పాటించలేదు అని. ఏదైనా అమెరికా ఏం చేస్తుందో మనం చెప్పలేం. ఎప్పుడు ఏం వాడుకుంటుందో, ఎప్పుడు ఎవరి మీద రాయే, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేసిన పనికి మన దేశానికి థ్రెట్ ఉండేటువంటి పరిస్థితి ఉందా చివరిగా ఏం చెప్తారు? అంటే అంతర్జాతీయ వివాదంగా దీన్ని మార్చడానికి అవకాశం ఉంది. నేను చెప్పడం కాదు, మీరు ఈరోజు టైమ్స్, హిందూ, ఇక ఏ పేపర్ అయినా ఇంగ్లీష్ పత్రికలు కూడా వ్యతిరేకించండి. వాషింగ్టన్ పోస్ట్ అయితే హెడ్డింగ్ అది పెట్టింది, తగాదాకు మూలం అనేది ఇట్లాంటి హెడ్డింగ్ కూడా పెట్టింది. కాబట్టి ఇది శాంతిని తెస్తుందా, సంఘర్షణ తెస్తుందా, సమైక్యతను తెస్తుందా, ప్రజ్వలనాన్ని తెస్తుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. నేననేది ఎప్పటికైనా కానీ అందరితో కూర్చొని మాట్లాడడం, మీరు ఎంత బలవంతుడో నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేళా అని, మాకో బలం ఉంది, మమ్మల్ని అందరూ బలపరుస్తున్నారు అని అది ఒక్కటే చూసుకుంటే. రాజకీయాల్లో ఈరోజు మీరుంటారు, రేపు ఇంకోరు ఉంటారు, ఏమి శాశ్వతం కాదు. మీరు గొప్ప అనుకూలం, విజయం అనుకున్నదే ఎదుర్కొట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా చివరిది, భారతదేశంలో భిన్న మతాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ రకరకాల కోణాల్లో రకరకాల రూపాల్లో పనిచేస్తుంటాయి.
అందుకని ఇప్పుడు అమిత్ షా సర్దార్ పటేల్ అని అన్నారు అంటే సర్దార్ పటేల్ దేశాన్ని యూనిఫై చేశాడు. ప్రజల్లోకి వెళ్ళి ఆయన స్వాతంత్ర పోరాటం నుంచి వచ్చి ఆయన సాంప్రదాయం వేరు, వీళ్ళది వేరు. కాబట్టి నిజంగా పటేల్, నెహ్రూ, గాంధీ అదొక త్రయం. దీంట్లో నుంచి గాంధీని ఊరికనే దేవుని చేసి, నెహ్రూని దయాన్ని చేసి, పటేల్ను తమవాణ్ణి చేసుకునే ఒక ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇది కాదు నిజంగా పటేల్ స్ఫూర్తి తీసుకొని మంచిది. మన మధ్యతరగతి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వీళ్ళు కూడా పై పై ప్రచారాలకు లేదా హంగామాలకు లోనైపోవటం కాకుండా నిజానిజాలు లోతుల్లోకి వెళ్ళాలి. ఏం జరిగింది ఏంటో కూడా మనం తెలుసుకోవాలి.